కరోనా కష్టకాలంలో సైతం నిరుపేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రామీంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా రామీంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి పర్యటించారు. స్థానిక బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 71 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలు మాట్లాడుతూ, కరోనా 2వ దశ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా కష్టకాలంలో నిధుల కొరత ఉన్నప్పటికీ నిరుపేద ఆడపిల్లలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎంపీపీ బిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్ల పంపిణీ కోసం ఎమ్మెల్యే గారు, సర్పంచులు, మా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదన్న గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు అందరం వచ్చి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు 71 మంది లబ్ధిదారులకు ఈరోజు అందజేయడం జరుగుతుంది. మండలంలో దాదాపు 71 మందికి కళ్యాణ లక్ష్మి శాసన వరకు చెక్కులు ఇవ్వడం జరిగింది. మరో శాసనసభ్యురాలు మరియు ఎంపీపీ గారు, మార్కెట్ చైర్మన్ గారు, ఇతర కౌన్సిలర్ అందరూ పాల్గొన్నారు.